ముందు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారికి పెద్ద నమస్కారం. ఆయన చూసుకున్న తర్వాత టైం చూసుకోవచ్చు మనం. మిగతా వాళ్ళందరూ టైం చూసుకునే గుమ్మం చూడాలి వచ్చారు లేదా. అండ్ ఒక స్నేహితుడికి నిజమైన అర్థం ఎవరన్నా ఉంటే అది వినయ్. ఒక అవసరం వచ్చినా ఆపద వచ్చినా మంచి అయినా చెడైనా ఏదైనా నేనున్నానంటూ పక్కన నిలబడేవాళ్ళే నిజమైన స్నేహితులు. దానికి పూర్తి న్యాయం చేసే మా వినయ్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అలాగే మా నందు వినయ్ అంటే ఎవరనుకున్నావా, మా వివి వినాయక్కి. అలాగే మా నందిని అన్న అన్న అంటే ఆ ప్యాంగ్ పిలిచే వీళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తూ, ముందుగా నేను ఈ లాంచ్ ముందు నేను ఈ ప్రాజెక్ట్కి కారణమైన కీ వ్యక్తుల్ని ఒక ఇద్దరు ముగ్గురు పరిచయం చేయాలనుకుంటున్నాను. మేము ఫస్ట్ అడ్మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి రామ్ మిర్యాల, తను ఫస్ట్ టేక్ ఆఫ్ అయ్యాడు, తను ఇప్పుడు లేడు, వైజాగ్లో ఉన్నాడు. తర్వాత దీనికి మెయిన్ సాయి కార్తీక్. సాయి ప్లీజ్ కమ్. సాయి దా ఈ సినిమాకి నిజంగా చెప్పాలంటే మేము రామ్ మిర్యాలకి ఫస్ట్ యాజ్ అ కంపోజర్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా ఇదే గల్లీ రౌడీ. అయితే ఒక సాంగ్ తర్వాత, ఎందుకంటే తను అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఒక అద్భుతమైన సాంగ్ ఇచ్చిన తర్వాత తను గురుగారు నాకు రావట్లేదు ఇంకా సరస్వతి అయిపోయింది అక్కడతోటి ఇంక మీరు మేమేంటంటే షూటింగ్ స్టార్ట్ చేసాం కదా అందుకనంటే ఎలాగ ఇప్పుడు ఏంటి అన్న మూమెంట్లో అలాగే సాయి టీంలోకి వచ్చాడు. అలాగే మా ప్రసాద్ చోటాకే ప్రసాద్ ప్లీజ్ కమ్. సో ఇలాగా వీళ్ళందరూ మా టీం, ఎందుకంటే ఇది ఒక దీని ఒక పరిచయ వేదిక కింద వాడుకో తలుచుకున్నాను ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి. ఎందుకంటే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇప్పుడు దాకా, షూటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చేసాం. అలాగే మా అందరికీ క్యాప్టెన్ మా నాగేశ్వర రెడ్డి ప్లీజ్. అంతే కదా, ఈయన మా ఎంపీ అయిన తర్వాత ఇదే కలవటం. ఒక మంచి వ్యక్తి పాలిటిక్స్కి రావడం చాలా మంచి విషయం సార్. ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోన తను చెప్పాడు కదా మైత్రికి ఉండే ఫ్రెండ్షిప్, ఏది వచ్చినా ఫస్ట్ ఆ కోనతో షేర్ చేసుకోవటం నాకు అలవాటు. అంటే ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్. ఎక్కడ టాలెంట్ ఉందో అక్కడ భలే పడతాడు. గీతాంజలి సినిమా చూసినప్పుడు ఎవరు కెమెరామెన్ అని అంటే సాయి శ్రీరామ్ అని ఇలా అని చెప్పి ఎంత అలాగా ఒక టాలెంట్ ఒక మంచి కథ మంచి ఇది ఉంటే భలే పడతాడు తను. అంటే రిజిడ్గా నేను ఇదే రాయాలి ఇలా కాదు, ఏ పనైనా చేసేస్తాడు తను. స్పెషల్ ఆ విషయంలో మాత్రం. అలాగే బాను నాకు ఎప్పటి నుంచో తెలిసిన అబ్బాయి, ఈ సినిమా మంచి బ్రేక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాగేష్ రెడ్డి తను కూడా మా సాగర్ గారి శిష్యుడే. తన ఎగ్జిట్ నా ఎంట్రీ అక్కడ జరిగినాయి. కామెడీ చేయటంలో కామెడీ తీయటంలో నాగేష్ రెడ్డిది ఒక కొత్త పంద. అలాగే మ్యూజిక్ సెన్స్ బ్యూటిఫుల్ మ్యూజిక్ సెన్స్ తంది. ఈ సినిమా ఆడియో కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే హీరో ఆల్మోస్ట్ నాకు కూడా మేనల్లుడులాగే, ఎందుకంటే చోటా గారు మేనల్లుడు కాబట్టి. ఆల్ ది బెస్ట్. నువ్వు కూడా మంచి కథలు భలే పికప్ చేస్తున్నావు. అంటే ఫస్ట్ హీరోకి అప్రోచ్ అవ్వడానికి నువ్వు ఈజీగా ఉన్నావు, కథ ఉందని వినడానికి నీకు ఓపిక ఉంది, అది నీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉన్నంతకాలం నువ్వు ఎదుగుతూనే ఉంటావు. అలాగే హీరోయిన్ కూడా హీరోయిన్ కూడా ఇప్పుడే చెప్పాడు నెక్స్ట్ సూపర్ స్టార్ అని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఒక నిజంగా గర్వంగా మన తెలుగు వాళ్ళు అందరం గర్వంగా చెప్పుకోగల ఒక గొప్ప ఆర్టిస్ట్. ఆయన
తెలుగులో మాకు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అనే అలాంటి ఒక ఆర్టిస్ట్ ఆయన ఆయన ఇంటర్వ్యూ ఒకటి చూస్తూ నిజంగా నా గురించి ఓ బేబీ అనే సినిమా నా గురించి రాస్తున్నారు అని ఆయన గర్వంగా చెప్పారు నిజంగా ఆ క్యారెక్టర్లో వేరే వాళ్ళని ఊహించలేం ఆ సినిమాలో నందిని ఎంత బాగా డిజైన్ చేసిందంటే చిన్న పిల్లల్లాగా ఆ క్యూట్నెస్ అది అది వేరే వేరే వాళ్ళని ఊహించలేం ఒక్కొక్క క్యారెక్టర్లో అలాగే మీ క్యారెక్టర్ గల్లీ దీనిలో కూడా చెప్పాడు నేను మీరు ఒక పిరికి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఒక ఫ్యామిలీ అది చాలా బాగా వచ్చిందని చెప్పాడు చాలా ఆనందం ఇంకా ఈ సినిమా పనిచేసిన ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అందరూ కూడా ఈ సినిమా వల్ల మంచి పేరు రావాలి మా సచ్చినాన గారికి కోనాకి మంచి డబ్బు రావాలి థాంక్ యూ కోనా మంచి సినిమా రిలీజ్ చేస్తున్నాం ఆల్ ది బెస్ట్ సందీప్ రెస్పాన్సిబుల్గా మనం మన ఫంక్షన్స్ చేసుకుంటున్నాం ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ రౌడీలే అండ్ నాకు బాగా ఆప్తులు ఈ రౌడీలందరూ అండ్ ఎంఏవి సత్యనారాయణ గారు థ్యాంక్ యూ అండి మీరు పాలిటిక్స్లో ఉంటూ కూడా సినిమా ఇండస్ట్రీకి టైం కేటాయించి ఎన్నో మంచి సినిమాలకు మీరు పునాది వేస్తున్నారు సో ఇది కూడా మీకు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సో ఈ టీంలో ఫస్ట్ బిగ్గెస్ట్ రౌడీ మా అన్న కోన వెంకట్ గారు నాకు ఫోన్ చేసి కూడా ఆయన ఇన్విటేషన్ ఇలా ఉంటుంది నందు సండే ఎక్కడున్నావు ఇంట్లోనే ఉన్నాను అన్న సరే నువ్వు వస్తున్నావు పోస్టర్ లాంచ్ అంటే ఇంకా అదే డిసైడెడ్ ఆయనతో ప్రేమతో కూడిన ఒక రౌడీజం ఉంటుంది ఆయనది అలాగే ఆయన ప్రాజెక్ట్స్ కూడా అలాగే సెట్ చేస్తారు ఒక ఒక మొండి పట్టు ఉంటుంది ఒక ప్యాషన్ ఉంటుంది సినిమా అంటే అందుకే ఆయన మంచి టెక్నీషియన్స్ని పట్టుకుంటారు మంచి కథల్ని పట్టుకుంటారు అండ్ విషింగ్ దిస్ ఇస్ అనదర్ బిగ్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ అండ్ అలాగే మన నాగేశ్వరరెడ్డి గారు ఫస్ట్ నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఆయనే మెసేజ్ పెడతా ఉంటారు అండ్ ఆయన సినిమాలు ఎప్పుడు వస్తాయని నేను వెయిట్ చేస్తుంటారు ఎందుకంటే మనకి ఈ టెన్షన్ల నుంచి రిలీఫ్ కావాలంటే ఆయన సినిమాలే కావాలి సో మళ్ళీ సార్ మాకు ఈ కరోనా టెన్షన్ నుంచి మీరు మళ్ళీ కొంచెం ఒక రిలీఫ్ ఇస్తారని కోరుకుంటున్నాను ఈ సినిమాతోటి పెద్ద హిట్ అవ్వాలి అండ్ నెక్స్ట్ మన హీరో గారు వీడు నా ఫ్రెండ్ రౌడీ అర్ధరాత్రి అపరాత్రులు ఫోన్ చేసి నాకు ట్రైలర్లు పెడతా ఉంటాడు టీజర్లు పెడతా ఉంటాడు ఇది ఎలా ఉంది చెప్పు ఈ కథలైన ఎలా ఉంది చెప్పు అని సో సందీప్ ఐ నో యువర్ ప్యాషన్ ఫర్ సినిమా సో ఐ హోప్ దిస్ ఇస్ అ బిగ్ బిగ్ హిట్ ఫర్ యూ నేహ వెల్కమ్ అండ్ ఐ హోప్ దిస్ ఇస్ అ గ్రేట్ ఎంట్రీ ఫర్ యూ ఇన్ తెలుగు అండ్ హోప్ దిస్ ఇస్ అ బిగ్ బ్లాక్ బస్టర్ అండ్ ఇప్పుడు లాస్ట్ బట్ మై ఫేవరెట్ రౌడీ మా డాడీ రౌడీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఉన్నారంటే సంథింగ్ స్పెషల్ చేయబోతున్నారు అండ్ నెక్స్ట్ మేము కూడా కలిసి చేయబోతున్నాం సమ్మర్లో మా సినిమా స్టార్ట్ ఉంది అందులో ఇంకొక తడాకా చూపిస్తారు సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్ గల్లీ రౌడీ మంచి సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను విషింగ్ ద టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ నమస్కారం నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ పాద నమస్కారం ఏమన్నా ఇందాక నుంచి మాట్లాడిన వాళ్ళందరూ ఆడు రౌడీ ఈడు రౌడీ ఈడు పెద్ద రౌడీ ఈడు చిన్న రౌడీ అన్నాడు ఈ సినిమా చూస్తే ఒక్కడ రౌడీ కాదండి మేము మా అంత భయస్థులు ఈ ప్రపంచంలో ఎవడో ఉండడు బీయింగ్ ఏ హెడ్ కానిస్టేబుల్ నా అంత భయస్థులు ఈ సినిమాలు ఇంకెవరు ఉండరండి అనే నిజాన్ని చెప్తూ ఇప్పుడు మీరందరూ హాయిగా ఎందుకు నవ్వుకున్నారు అలాంటి హాయి అయిన నవ్వు సినిమా అంతా ఉందని మరొకసారి మనవి చేస్తూ నాకు అత్యంత ఇష్టమైన సోదరుడు వివి వినాయక్ గారు వచ్చి మాకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినందుకు మా సోదరుడికి అట్లాగే నా డార్లింగ్ డాటర్ నందిని రెడ్డి అంటే మీ సైజ్ ఏంటండి ఆవిడ సైజ్ ఏంటి ఇలాంటి అడగద్దు కూతురు తగ్గితేనే ఎలా ఉందంటే అని అడగకూడదు అంటే పిల్లలు పిల్లలే ఎలా ఉన్న పిల్లలు నాకు చాలా చాలా ఇష్టమైన ఇందాక మా సోదరుడు గుర్తు చేసినట్టుగా ఓ బేబీ సినిమా ఆ చంటి క్యారెక్టర్ నా కోసమే రాశారు నిజంగా కళ్ళు మూసుకుని ముసలాడు అంత అల్లరి చేసే ముసలాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకొకడు ఉండడు అది నేనే అందుకని నా కోసమే రాశారు ఇంకా ఆశ్చర్యపోతారు ఇప్పుడు వినాయక్ లాంటి సోదరులు ఇంకా ఎన్ని రకాలు క్యారెక్టర్లు రాస్తున్నారు అరే మా నాగేశ్వరరెడ్డి మా కోన నా తమ్ముడు వీళ్ళందరూ ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు చాలా పెద్ద పెద్ద కాంబినేషన్స్ రాబోయే కాలంలో మీరు చూడబోతారు మా కోన ఇలాంటి వాళ్ళ వల్ల ఇది ఒక అదృష్టం నేను అదే అంటున్నాను సందీప్కి ఎంత టైలర్ మేడ్ క్యారెక్టర్ అంటే ఈ సినిమాలో పాపం రౌడీ అవ్వడానికి చాలా ట్రై చేస్తాడు చూసారా ఎలా ఉన్నాడు ఇంత అమాయకంగా కానీ
దట్ క్రియేట్స్ ఎ గ్రేట్ క్యారెక్టర్. ఇప్పుడు నాకు ఆశ్చర్యం, ఈ కథను తను ఫస్ట్ పంపించాడన్న విషయాన్ని నొక్కారు ఇప్పుడు దాకా, నాకు ఇప్పుడే లీక్ అయింది విషయం. తెలిసింది ఏంటంటే అతను ఇది సెలెక్ట్ చేసుకున్నాడు అని అంటే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ హిమ్. ఐ అప్రిషియేట్ ద టేస్ట్ ఆఫ్ సందీప్ కిషన్ టు గో లాంగ్ వే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నిన్ను అంటే నా చేతనైంది, నేను నిన్ను బ్లెస్ చేయటమే 100%. ఇలాగ కథల్ని ఎందుకు అనంటే, నేను ఎంత యాంగ్జైటీగా చెప్తున్నాను అనంటే కనుక, ఈ మధ్యకాలంలో నేను చేసిన ఎన్ని సినిమాలు మీకు తెలుసు, జులై దగ్గర నుంచి నేను చేస్తున్న సినిమాలు అలాంటిది. ఒక కథలో మా క్యారెక్టర్స్ ఒకదానికొకటి లింక్ అవుతూ ఎంత గొప్పగా వెళుతూ దీన్ని నడిపించిన విధానం, భాను దగ్గర నుంచి అందరికీ ఈ ఈ క్రెడిట్ చెందుంది. డెఫినెట్గా నేను నాగేశ్వరరెడ్డికి ఉన్న బ్రాండ్ని ఎంత గౌరవిస్తామో మనం మీరు కనుక చూస్తే, కోన వెంకట్ అనే అద్భుతమైన రచయిత, మీ అందరికీ బ్రాండ్ పడిపోయిన రచయిత కదా, అలాంటి బ్రాండు ఎంత భయంగా దగ్గరుండి ఏ ఒక్కరోజు ఏ షాట్కి అతను లేకుండా చేయలేదు మేము. అయితే నా అదృష్టం ఏంటంటే, ఫస్ట్ టైం ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం దీంట్లో, నాకు దొరికిన అప్రిషియేషన్ మాత్రం, నేను సినిమాల్లో కొత్తగా వచ్చినప్పుడు లేడీస్ టైలర్లో నాకు ఎంత అప్రిషియేషన్ దొరికిందో ఈ సినిమాలో అంత గొప్ప అప్రిషియేషన్ దొరికింది నాకు. దానికి నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. అట్లాగే హీరోయిన్ సినిమా చేసేటప్పుడు సన్నగా ఉంది, ఇప్పుడు కొంచెం కరెక్ట్ తెలుగు సినిమా హీరోయిన్ లాగా ఉంది. డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంకా అసలు మా సాయి కార్తిక్ వీళ్ళందరికీ నాకు ఎంతో అనుబంధం ఉంది, అలాంటి అనుబంధం. అట్లాగే మనం ఎడిటర్ గారు వీళ్ళందరూ కూడా చాలా, మీరు ఇందాక నందిని చెప్పినట్టుగా కరోనాలో మీకు ఒక చక్కటి హాయి కోల్పోయేటటువంటి నవ్వులతో భయంకరంగా మేము రౌడీలు అవ్వడానికి చేసే ప్రయత్నం మీరు మమ్మల్ని చివరికి ఏం చేస్తుందో మీకే తెలుస్తుంది. ఒక ఈ మధ్యకాలంలో కరోనా అయిపోయిన తర్వాత అత్యద్భుతమైన అవుట్డోర్ షూటింగ్ చేసినటువంటి అత్యద్భుతమైన సినిమా గల్లీ రౌడీ. దీనికి కారణం మాత్రం మా నిర్మాత గారే, ఎంవివి సత్యనారాయణ గారిని. మీరు ఎంపీ అంటే ఈయన ఎంపీలో లారాదని, ఈయన హీరోలో వచ్చాడు ఇవాళ. మామూలుగా అక్కడ ఆ ఊళ్ళో మరి ఎంపీ కదా, అక్కడ మా దగ్గర చాలా మర్యాద ఇదిగా ఉన్నారు. ఇప్పుడేమో మాకు పోటీకి వచ్చాడు ఈయన. ఇదేమైనా వన్ ఆఫ్ ది లవ్లీయెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. ఇంతవరకు నేను కలిసిన అనేక కోట్ల మందిలో నాకు బాగా నచ్చిన ఒక అద్భుతమైనటువంటి మనిషి ఎంవివి సత్యనారాయణ గారు. ఆయనకు కూడా గొప్ప అద్భుతమైన సక్సెస్ రావాలి. సక్సెస్ ఆల్రెడీ చూసిన మనిషి, కానీ ఇది ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తర్వాత ఇతను వెయిట్ గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ ఇలా సిద్ధార్థ్, నేను ఎంతోమంది డిఓపీలతో పనిచేశాను. నేను ఇప్పటికి మీకు తెలుసు కదా 276 సినిమాలు వర్క్ చేసిన ఇతను సంథింగ్ స్పెషల్ నాకు. ఎందుకు అనంటే వర్క్ చేసినట్టే తెలియలేదు, అంతంత టిపికల్ షాట్స్ తీస్తూ కూడా అంత ఒళ్ళేసుకుని క్రేన్ వాడి తినడం వాళ్ళ ప్రాబ్లం, నీదేం పని. ఎవడన్నా నవ్వుతాడు కదా, తగ్గించు అది. పాపం తీరా చూస్తే ఇంత పాపం తింటాడేమో అనుకున్నా, తిన్న కూడా తినండి, అది బై బాడీ ఉంది కాబట్టి. బట్ పనిలో ఎక్కడా కూడా ఇతనికి ఇంత ఒళ్ళేసుకుని ఇలా చేస్తున్నాడనే ఫీల్ లేకుండా, మాకు సినిమా కథకి ఎలా కావాలో అంత అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ చేసి ఇచ్చినందుకు సిద్ధు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు మాత్రం ఒక అద్భుతమైన విషయం వదులుతున్నాను నేను, మీరు గొప్ప సినిమా చూడబోతున్నారు, ఇంతకంటే నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అందరికీ, నమస్కారం. ఈరోజు ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ డెఫినెట్గా నేను కోనా గారు కలిపి చేసిన గీతాంజలి కంటే పెద్ద హిట్ అవుతుందని ఈరోజు నేను పూర్తిగా నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకంటే కోనా గారు నేను ఇప్పటివరకు 5-6 సినిమాలు తీసాం కలిపి, గీతాంజలి, శంకరాభరణం, అభినేత్రి, నీవెవరో ఇలా సినిమాలు తీసాం. అయితే ఈ సినిమా వాటిలన్నింటికంటే ఒక పెద్ద సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నేను 2019 ఎలక్షన్లో ఈ ఎంపీగా పోటీ చేయటం, ఎలక్షన్స్లో బిజీగా ఉంటాం, బిజినెస్లో బిజీగా ఉండటం వల్ల ఒక 2 ఇయర్స్ నేను ఈ మూవీస్ వైపు కాన్సన్ట్రేషన్ చేయలేక నేను మూవీ చేయలేదు. తర్వాత మళ్ళీ చేద్దామని అనుకున్నప్పుడు కోనా గారు నేను అనుకున్నప్పుడు కొన్ని స్టోరీస్ వినటం జరిగింది. నేను ఈ కథ నా కోనా గారు ఫోన్ చేసి ఒక కథ ఉంది, నేను రైటర్ను పంపిస్తాను మీరు వినండి అని చెప్తే,
వైజాగ్ ఆయన వచ్చారు బాలు బాలు రైటర్ పేరు బాను వచ్చారు వచ్చి కూర్చుని నేను చెప్పాను నాకు 2 అవర్స్ టైం నేను ఇవ్వలేను నీకు 1 గంటలో కంప్లీట్ చేయని అదే చెప్పాను మీకు 1 గంట కంటే ఎక్కువ నాకు టైం లేదు గంటలో చెప్పాను సరే ఆయన చెప్తుంటే 2 అవర్స్ కూడా అలా కూర్చుని వెంట ఉండిపోయి ఫోన్ పెట్టేసి సరే నేను మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయనకి కూడా ఒకసారి చెప్పండి ఆయన కూడా వింటారు అని చెప్పి ఏం చెప్పుకున్నా ఆయన అక్కడ పంపించాను ఆయనకి నేను కూడా ఒక కథ వినండి అని చెప్పాను తప్ప ఏమీ నేను చెప్పలేదు ఆయన విని ఏదైతే నేను ఒపీనియన్ నేను వచ్చానో అదే ఒపీనియన్ ఆయన కూడా రావడం జరిగింది వెంటనే నాకు కోనగారికి ఫోన్ చేసి షూటింగ్ ఎప్పుడు మొదలు పెడదాం అని అడిగాను ఫస్ట్ క్వశ్చన్ షూటింగ్ ఎప్పుడు మొదలు పెడదాం అని అడగడం జరిగింది వెంటనే అనుకున్న 10 డేస్ లో షూటింగ్ స్టార్ట్ చేయటం మా నాగేశ్వర రెడ్డి గారు నా అభిమాన ఆయన దర్శకుడు ఆయన ఎందుకంటే ఈడో రకం ఆడో రకం ఇలా సినిమాలు ఎన్ని చూసి పొట్ట చెక్కలి నవ్వుకు నవ్వుకు నవ్వుకుని ఆయన అంటే ఆ కామెడీ అంటే చాలా ఇష్టం నాకు ఆయన డైరెక్టర్గా ఈ సినిమా ఉండటం కోన గారు మేము రాజేంద్ర ప్రసాద్ గారు హీరో గారు హీరోయిన్ ప్రతి ఒక్కరూ కూడా 60 రోజులు వైజాగ్లో షూటింగ్ చేసాం ఆల్మోస్ట్ సింగిల్ షెడ్యూల్ అనుకోవాలి మధ్యలో 1 వీక్ 10 డేస్ గ్యాప్ వచ్చింది కానీ ఏ ఒక్కరోజు 60 రోజులు మనం షూటింగ్ చేసామా అని అనిపించే విధంగా ప్రతి ఒక్కరోజు కూడా చాలా హ్యాపీగా అందరూ చాలా చక్కగా చేశారు అదేవిధంగా నాగేశ్వరరెడ్డి గారు కూడా చాలా దగ్గరుండి కోన గారు అయితే ప్రతిరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రతి షాటు దగ్గరుండి చేయడం జరిగింది ఈ సినిమా అంటే అనుకున్న బడ్జెట్లో సాధారణంగా బడ్జెట్లు సినిమా ఎంతో చెప్తారు ఏదో అయిపోతూ ఉంటుంది ఈ సినిమా మేము అనుకున్న బడ్జెట్ ఏదైతే అనుకున్నామో దాని బడ్జెట్లో చాలా ప్లాన్డ్గా సినిమా కూడా చేయడం జరిగింది అదేవిధంగా సినిమా రిలీజ్కి 1-2 మంత్స్ బిఫోరే బిజినెస్ కూడా కంప్లీట్ చేయటం ఈ సినిమా ఈవేళ అనుకోకుండా ఈ పాలిటిక్స్లో రావటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెలవుతో నన్ను పిలిచి ఆయన నాకు నువ్వు ఎంపీగా పోటీ చేయన్న అని చెప్పటం ఎంపీగా పోటీ చేయటం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో నేను అక్కడ ఎంపీగా ఉన్నాను నేను ప్రజలకు సేవ చేస్తాను చెప్పాను నేను ఈరోజు కూడా పొలిటికల్గా పైకి ఎదగాలని ఏదో ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని ఆదిరోజు రెజిమెంట్లో రాంగ్ ఉన్నట్టే తర్వాత నేను ఇంకా మూవీలు కూడా చేయలేను అన్నంతగా నేను అంత నమ్మకంతో నేను మీకు చెప్తున్నాను అంతగా నాకు ఈ మూవీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది డెఫినెట్గా మూవీ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మన కోన గారు చెప్పినట్టు ఒక పక్కన టెన్షను ఒక పక్కన కామెడీ రెండు సైమిల్టేనియస్గా నడుస్తూ ఉంటాయి సినిమా అంతా అంటే సినిమాలో మనం నవ్వుతూ ఉంటాం ఏ కామెడీ కూడా ఒక్క సీన్ కూడా మీకు కావాలని అక్కడ ఇరికిచ్చినట్టు ఉండదు ప్రతి కామెడీ సీను కూడా సినిమాలో స్టోరీ భాగం అయి ఉంటుంది అంచేత డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని నేను నమ్మకంగా మీకు చెప్పగలుగుతున్నాను ధన్యవాదాలు అందరికీ ఎందుకని నేను చెప్తాను ఎందుకంటే ఐ రియలైజ్ దట్ తెలుగు నేను ప్రిపేర్ చేస్తే ఐ ఫీల్ లైక్ ఇట్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ ద హార్ట్ మాట్లాడతాను బట్ అదే కదా ఇదంతా తెలుగే కదా చేస్తే నేను మాట్లాడను సో బట్ ఎనీవే థ్యాంక్ యూ ఫస్ట్లీ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గల్లీ రౌడీ థ్యాంక్ యూ ఫర్ నందిని ఎరిక్ మ్యామ్ ఫర్ బీ హియర్ థ్యాంక్ యూ వివి వినాయక్ సార్ హూ ఇస్ నాట్ హియర్ ఎనీ మోర్ for coming here. Most of all, I think I should thank Nag sir and Kona sir a lot because they believed in me. So thank you for believing in me. Kona sir, you too. Thank you, Sandeep. I think you were an amazing co-actor. Very, very comfortable. I'm glad we became great friends after that. RP sir, I think... So shooting with RP sir, of course, because RP sir is a senior actor, I was very nervous. My first scene with RP sir, I was like, okay, naak lines raadu, ippudu Telugu should be perfect ani. But he came and he made me very, very comfortable. He said, it's okay. In fact, he taught me a lot of things. So sir, thank you so much. Chala nechukunnanu mee daggara. Okay, so idi naa Telugu panchayati. Okay. So but we're rowdy no kada sir. Okay. But no, thank you Andy, thank you so much. Next time I shall learn Telugu and speak in Telugu. Thanks Satan for having me here. We've made this film with a lot of love. We've laughed a lot on set while making this film. I really hope that you guys laugh too on May 21st. See you guys in the theaters. Thank you. Adarmadi id pettakaledu already undi itanki. Thank you so much. MVP gariki thanks Andy. అండ్ మా నాగేశ్వర రెడ్డి గారితో ఇది నాకు 4వ సినిమా 5వ సినిమా మా కంటిన్యూ బ్యానర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోన అన్నకి థ్యాంక్ యూ అన్నయ్య ఫస్ట్ టైం ఎప్పటి నుంచో కలిసి వేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు కుదిరింది అండ్ మా డార్లింగ్ సందీప్తో ఇది నాకు థర్డ్ మూవీ అండ్ అందరికీ ఈ సినిమా మటుకు మీ అందరికన్నా ఫస్ట్ నేనే చూశాను ఇక్కడున్న ఒక 4 5 కన్నా ఎక్కువసార్లు చూశాను
కన్ఫామ్ సార్ చెప్పినట్టు షూర్ షాట్ హిట్, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఇంకోటి మా ఇందాక చెప్పినట్టు నాకు నేను అంటే తక్కువ సినిమాల్లో బాగా ఎక్కువసార్లు చూసిన సినిమా ఓ బేబీ, నందినీ గారికి ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమా మటుకు నాకు ఎప్పుడు ఒక ఫీల్ వచ్చినా ఫస్ట్ ఆ సినిమా పెట్టుకొని చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చిన కోణ గారికి, డైరెక్టర్ గారికి, సందీప్ అన్నకి, ఆర్పి సార్కి థ్యాంక్ యూ సార్. అండ్ ఇట్స్ ఎ షూ షార్ట్ హిట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను. ఎలాగంటే మా ఎడిటింగ్ రూమ్లో సినిమాలు చూసుకున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు చాలా అనలైజ్ చేసుకుంటూ వర్క్ చేస్తుంటాం. కొన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తూ పనిచేస్తాం. ఈ సినిమాని మా ఎంజాయ్మెంట్ చాలా వేరే లెవెల్లో ఎంజాయ్ చేసుకుంటూ పనిచేస్తాను. అంటే అంత హోప్ ఇచ్చిన సినిమా ఇది. అండ్ నేను మూవీ ఎంజాయ్ చేయగలిగానంటే నేను కాన్ఫిడెంట్ చెప్తాను, బ్లాక్ బస్టర్ కొట్టుకుపోతున్నాం. అది మాత్రం చాలా మాకు స్ట్రాంగ్గా చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 20 రోజుల్లో చేసాం, దానికి ముఖ్య కారణం టీమ్ ఎఫర్ట్ చాలా బాగుంది. థ్యాంక్స్ టు సందీప్, కోనగారు నాకు రాయం ప్రసాద్ గారు. వీళ్ళిద్దరు ఏంటంటే ఒక మనిషికి ఒక వ్యసనాలు ఉంటాయి కదా, అలాగా వీళ్ళతో పనిచేస్తే ఆ తర్వాత మన ఇంకా తర్వాత నెక్స్ట్ సినిమాకి మనం వీళ్ళు లేకుండా పనిచేయలేమో అన్న భయం కలుగుద్ది మనకి. ఎందుకంటే అంతలా అల్లుకుపోతారు మనల్ని, అంతలా ప్రేమించేస్తారు, ప్రేమలో పడగొట్టేస్తారు. సో ఈ సినిమాని ప్రేమించి చేశారు, చేసాం మేము అందరం అలాగే ప్రేమించి చేసాం. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ లవ్ యూ ఆల్. ఏవన్ ఎక్స్ప్రెస్ రిలీజ్ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఇవాళ ఆడుకోగలుగుతున్నాం. చాలా ధైర్యంతో బలంతో ఇవాళకి నిలబడుతున్నా. మీ అందరికీ తెలుసు ఎంత ప్రెజర్స్ అన్నీ దాటుకుని కోవిడ్ సినిమాలు రిలీజ్ అవుతాయి, అవవా అయిన తర్వాత ఏ సినిమాని చూస్తున్నారు, ఏ సినిమాని చూడలేదు, అర్థం కావట్లేదు. మన లైఫ్లో ఎప్పుడు తోడుకుంటే వీల్ ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్. నన్ను ఎప్పుడు నాకే చాలా కొత్తగా చూపిస్తారు నాగేశ్వర రెడ్డి గారు. అండ్ అది నాకు చాలా నచ్చింది. నాకే ఓహో నేను ఇలా కూడా చేయగలను, ఓ నన్ను ఇలాంటి సినిమాలు చేయగలను ఓ అనేది నాకు ఒకటి అర్థమైంది ఆయన వల్లనే. అండ్ ఈ సినిమాలో మళ్ళీ కోన గారు, సో కోన గారిది నాది చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్. మా ట్రాక్ ఎలా ఉంటుందంటే ఇవాళ నేను ఊర్లో ఫ్లైట్ మార్నింగ్ 7:20 ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వచ్చి ఈవెంట్కి రావాలి. ఆయనకి తెలిసి నేను ఎక్కుతానండి.